దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్ట ఉన్నత నామములో ప్రార్థన టీవీలో ఈ వర్తమానం వినడానికి కూడి వచ్చిన మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయాన దేవుడు నా మనసులో ఉంచిన ఒక వర్తమానాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చారు. పేతురు గారు మాట్లాడుతుండగా వేల మంది రక్షణ పొందారు. సువార్త ప్రబలుతూ ఉంది. అలాంటి సమయంలో పేతురు యోహానులు ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయాన్ని 2 వచనాలు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండిరి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుని మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమౌటకు కొందరు ప్రతిదినము వాణిని శృంగారమును దేవాలయపు ద్వారమున ఉంచుచూ వచ్చిరి. ఒక శ్రేష్టమైన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తాం. యూదులు 3 పూట్ల ప్రార్థన చేస్తారు. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం వారి ప్రార్థన అనుభవాలు ఇలా ఉంటాయి. వారు మధ్యాహ్న కాలం ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి ఎక్కెళ్తున్నారు అని రాయబడి ఉంది. నేను ఆలోచన చేస్తున్నాను, చాలామంది మధ్యాహ్నం పూట ఖాళీ సమయంలో నిద్రపోతూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం మనకు చాలా తక్కువ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ముందు వెళ్ళిపోయిన భక్తులు, అపోస్తలులు ఎంతగానో శ్రమించారు, కష్టపడ్డారు. అనేకమైన స్థలాలకు వారు నడిచి వెళ్ళారు, ప్రార్థన చేశారు, అనేక ఆత్మలను సంపాదించారు. నేడు నశించిపోయే ఆత్మల కొరకైన భారం క్రైస్తవ సంఘానికి ఉందా? నీవు నేను దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని అనుభవిస్తూ ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఈవులను మనమే అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ఆయనకు కృతజ్ఞత తెలియజేయడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ఈరోజున సంఘానికి లేదని దేవుని సేవకునిగా నేను ఒప్పుకుంటున్నాను. వీరు ఒక నిర్దిష్టమైనటువంటి అనుభవం చక్కగా కలిసి సంతోషముతో సమాధానముతో సంఘానికి వెళుతున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాస్తున్నాడు. వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడు అని రాయబడి ఉంది. ఈ అధ్యాయం 1వ వచనాల్లో ఈ వ్యక్తి గురించి రాయబడింది.
మొదటి వచనం ప్రార్థనతో ప్రారంభమై 10వ వచనం పరవశంతో ముగుస్తూ ఉంది. కనుక ఈ కొందరు వ్యక్తులు వారి యొక్క స్వలాభం కొరకు తీసుకొని వెళుతున్నారో మనకు తెలియదు. తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని కూర్చోబెట్టి వచ్చే పోయే వారిని భిక్షం అడగడానికి అతన్ని ప్రేరేపిస్తున్నారు. అతనికి భుక్తి కావాలి, అతడు బ్రతకాలి కనుక వాళ్ళ మాటలు వింటున్నాడు. దేవాలయం దగ్గర కూర్చున్నాడు కానీ దేవాలయంలో నుండి వచ్చే ఒక్క మాట కూడా తను వినడు. ఎందుకంటే తన దృష్టి అంతా వచ్చే పోయే వారి మీద ఉంది. అందరి వైపు చేతులు జాపుతాడు. ఎవరైనా డబ్బిస్తే ఆ సంతోషం ఒక క్షణం మాత్రమే తన హృదయంలో ఉంటుంది. ఆ సంతోషం అతనికి పరిపూర్ణంగా ఉండదు. కనుక ఒకరోజు పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళుతున్నప్పుడు అందరి వైపు చేయి చాపినట్టు వారి వైపు కూడా చేయి చాపాడు. ఈరోజు మనిషి ఆత్మీయమైన విషయాల కన్నా భౌతికమైన వాటి కోసమే ఎక్కువగా చూస్తూ ఉన్నాడు. దేవుడేమో పైనున్న వాటిని వెతకండి అని చెప్పాడు. పరసంబంధమైన వాటిని నేను మీకు ఇస్తాను అని అంటే, ఈరోజు మనందరం భూసంబంధమైన వాటినే ఆలోచించటం ప్రారంభిస్తూ ఉన్నాం. భూమి మీద బ్రతికితే చాలు, నేను, నా కుటుంబం, నా తర్వాత నా పిల్లలు, వారందరూ క్షేమంగా ఉంటే చాలని ఆలోచిస్తున్నావు. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఒక నిత్యత్వం ఒకటి ఉంది. నిత్య జీవంలో నీవు నేను ప్రవేశించాలి. అందుకే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చారు. అందుకే ఆయన రక్తం గార్చారు. అందుకే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. నేను అంటాను, ఈ కుంటివానికి భోజనమే అవసరత కాదు. కుంటివాడైనా అతని మీద కూడా పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ఈ శరీరం కలిగి ఉన్న ప్రతి మనిషిలో పాపం ఉంది. ఈ పాపాన్ని తీసివేసుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు కూడా మనిషి చేస్తున్నాడు. ఈ కుంటివాడు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి చూస్తున్నాడు. మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు తన పేదరికాన్ని చూస్తాం, తన అవసరతను చూస్తాం, తన అక్కరేమిటో చూస్తాం. కానీ తను పాపి అని, తనకు కావలసినటువంటి మాటలు మనం చెప్పాలని ఏనాడు మనం ఆలోచించాం? తనకి ఇంత అవసరం ఉంది, ఇలా ఇవ్వాలి అని మనం గమనిస్తాం. కానీ తన పాపాన్ని గమనించవే. నీకై నువ్వు రక్షించబడ్డావు, నశించిపోయే వారి పరిస్థితి ఏంటి? యేసు ప్రభు రాకలో ఉన్న అంతరార్థం ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. లోకమంతటి కొరకు దేవుడు మానవుడిగా భూమి మీదకి రావలసి వచ్చింది. ఇతడు పాపంలో ఉన్నాడు. ఇతను బ్రతకడానికి డబ్బులు కావాలి. డబ్బు కావాలంటే జబ్బు కావాలి. ఇతడు బ్రతకడానికి డబ్బులు కావాలి. తను బ్రతకాలంటే తను వ్యాధిగ్రస్తుడై ఉండాలి. అవన్నీ అతనికి ఉన్నాయి. వారి దగ్గరకు వచ్చారు.
అందరి వలె వారి దగ్గర ఏమైనా దొరుకుతాయని చూస్తూ ఉన్నాడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దైవ సేవకులను ఆ స్థలానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళు అతను చూపు చూసి ఒక మాట అన్నారు. 3వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ వచనం. అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. పేతురు ఆ రోజు నిలబడి, అబ్బాయ్, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగింది నీకు ఇస్తున్నానయ్యా అన్నాడు. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? అన్నీ విడిచిపెట్టి వచ్చారే, ఆస్తిపాస్తులు విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, వారికి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టారు, వారి దగ్గర ఏమి లేదు. మరి ఏమిస్తారు వీళ్ళు? మాకు కలిగిందే మేము మీకు ఇస్తామంటున్నారు. ఈరోజు చాలామంది, మీరు స్కూల్స్కి వెళ్ళండి, సొసైటీలో ఎక్కడికైనా మీరు వెళ్ళండి, లోకం క్రైస్తవుని గురించి మాట్లాడే మాట ఏంటంటే మీరు ధనవంతులు కదండి అంటారు. నిజమే, క్రైస్తవుడు ధనవంతుడే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలన్న కొరింతీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ కొరింతీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. కోటి సూర్యుల ప్రభావం కలిగిన వాడు, దేవదూతల స్తుతుల మధ్య ఆశీనుడైన వాడు, బంగారు పట్టణములో ఆయన మాత్రమే వసించేవాడు. ఎంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన మన కొరకు దరిద్రుడైనాడు అని రాయబడింది. మరి నీవు నేను ధనవంతులం. ఏంటి మన యొద్ద ఉన్న ధనం? దేవుడు మనకిచ్చింది ఏమిటో నేను ఈ సాయంకాలం మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం, నశించిపోయే నీవు నేను, నాకు నీకు మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయనను, ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకున్నాం గనుక మనం ఐశ్వర్యవంతులం. కాబట్టి ఆ కుంటివానికి వీళ్ళు ఏమివ్వగలరంటే, అబ్బాయ్, మేము నిత్య జీవాన్ని పొందుకున్నాం, మా యొద్ద వెండి లేదు, బంగారం లేదు, దాన్నే మీకు ఇస్తాం అన్నారు. ఈరోజు నిత్య జీవానికి వారసుడవైన నీవు ఇతరులకు నీలో నుండి నిత్య జీవాన్ని ప్రవహింపజేస్తున్నావా? నిత్య జీవాన్ని గురించిన సంగతి ఎవరికైనా చెప్పగలుగుతున్నావా అంటే లేదు. నువ్వు అలా ప్రకటించుంటే నేటికి ప్రపంచం ఏనాడో యేసు ప్రభు వారిని తెలుసుకునేదే. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, మనం నిత్య జీవాన్ని ఇతరులకు ఇవ్వగలిగి ఉండాలి. ఇది మొదటి మాట. 2వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అంటే పాప క్షమాపణ కలిగింది. పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది. ఆయన యందు మనకు పాప క్షమాపణ దొరికింది. కనుక ఎలా పాప క్షమాపణ మనం పొందుకున్నామో దాన్ని ఇతరులకు ఇవ్వడానికి నీవు నేను సిద్ధంగా ఉండాలి. ఒక రాత్రి గుంటూరు జిల్లాలో ఉండవల్లి అనే ప్రాంతంలో దేవుడు నాకు పరిచర్య ఇచ్చారు. దాన్ని ముగించుకొని నేను వస్తున్నాను. వస్తుండగా ఒక వ్యక్తి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నా మోటార్ సైకిల్ ఆపాడు. నన్ను ఎక్కించుకోండి అన్నాడు. సరే, మానవుణ్ణి గనక మేలు చేయాలన్న ఉద్దేశంతో తన్ను ఆ మోటార్ సైకిల్ ఎక్కించుకున్నాను. కొంత దూరం వచ్చినాక, ఎవడు మంచివాడు లేడు సార్, అందరూ దుర్మార్గులే, ఎవడు మేలు చేసేవాడు లేడని అతను వేదాంతం చెప్తున్నాడు. నేను బ్యారేజ్ సెంటర్లో మోటార్ సైకిల్ ఆపాను. దిగమన్నాను. తనతో మాట్లాడడం ప్రారంభించాను. అతడు చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవాడు, ఐశ్వర్యముంది, పలుకుబడి కలిగిన వ్యక్తి, కానీ మనసు నెమ్మది లేదు. నమ్మిన వాళ్ళందరూ మోసం చేశారు. నేను ఒక మాట చెప్పాను, అందరూ మంచోళ్ళు కాదంటున్నావు, ఎవరిని నమ్మడానికి వీల్లేదంటున్నావు, కానీ ఒక ఆయన నమ్మదగిన వాడు ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో తిమోతి 2:13 ఒక మాట ఉంది, మనం నమ్మదగని వారమైనను ఆయన మనకు నమ్మదగిన వాడుగా ఉన్నాడని. నువ్వు ఇప్పటికీ బ్రతికున్నావంటే దేవుని కృపది. నేను చిన్న మాట చెప్తాను, అన్నీ మర్చిపో, నువ్వు పాపివని గ్రహించు, నీ పాపం యేసు ప్రభు దగ్గర ఒప్పుకో, నిన్ను రక్షిస్తాడు అని చెప్పాను. తను నా వైపు చూస్తూ, అందరూ నన్ను మోసం చేశారు సార్, నా డబ్బుని చాలామంది కోరుకున్నారు సార్, నాకెవరు ఇలాంటి మాట చెప్పిన వారు లేరు అన్నాడు. నేను చెప్పాను, ఈ రాత్రి ఇంటికెళ్ళి ప్రభు దగ్గర నీ ప్రతి పాపం ఒప్పుకో. యేసు ప్రభు చెప్పారు, మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని ఉంది. కనుక నువ్వు ఇలా చేస్తావా అంటే, చేస్తాను సార్ అన్నాడు. కాబట్టి రక్షించబడిన నీ యొద్ద నా యొద్ద. యేసు ప్రభు మన పాపాలు క్షమించినాడు గనక ఆ క్షమించే దేవుని మార్గాన్ని వారికి చూపించేవారుగా మనం ఉండాలి. నేను 3వ మాటను మీ జ్ఞాపకం చేస్తాను. రోమీలకు రాసిన 5వ అధ్యాయం 1వచనం. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా దేవునితో సమాధానము కలిగి ఉందాం. మా దగ్గర వెండి బంగారాలు లేవు. మా దగ్గర ఏముందంటే, నిత్య జీవాన్ని పొందుకున్నాం, ఆ నిత్య జీవాన్ని నీకు ఇస్తున్నాం. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. మా పాపాలు క్షమించబడ్డాయి, ఆ పాపాలు క్షమించే మార్గాన్ని నీకు కూడా చూపిస్తున్నాం.
మూడవది చెప్పాడు, ఏ మనిషికి దినాన సమాధానం లేదు. మీరు చెప్పండి, మీ ఇంట్లో మీరు సమాధానంగా ఉన్నారా? ఏ ఇల్లు సమాధానంగా ఉంది ఈ రోజున? వివాహాలు అవుతున్నాయి, బిడ్డలు వారి దారి వారు చూసుకుంటున్నారు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఆదరణ లేని వారుగా అయిపోయారు. ఆ కారణాన మనం వారికి వీరికి ఈ విషయాలన్నీ చెప్పుకుంటాం. సమాధానం లేదు, గొడవలు తొందరలు ఉన్నాయి, మరి సమాధానం ఎలా దొరుకుద్ది? ఒక రోజున మేము కూడా సమాధానం లేని పరిస్థితుల్లో మా ప్రభువు మాకు సమాధానాన్ని ఇచ్చారని, మా దగ్గర ఉన్నదే మీకు ఇస్తామని చెప్పారు వాళ్ళు. యోబు గారు ఒక మాట అంటారు, యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మేలు కలగలేదని బాధపడుతున్నావు? ఆయనతో సహవాసం ఉందా? ఆయనతో నడుస్తూ నడుస్తూనే ఎందుకు నువ్వు దూరం అయ్యావు? ఆయనతో నడిచినప్పుడు ఏమైనా తక్కువైందా నీకు అంటే, లేదు. ఇప్పుడు ఏదో ఆశ నిన్ను పట్టింది, దేవుని సహవాసాన్ని వదిలిపెట్టావు, దేవుని మందిరాన్ని వదిలిపెట్టావు, దేవుని సేవకుని వదిలిపెట్టావు. ఆ కారణాన సమాధానం లేని స్థితిలో నువ్వు ఉన్నావు. దేవుని సేవకునిగా నీకు మరలా చెప్తున్నాను, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును అని ఉంది. ఒకసారి ఓ భర్త భార్యను బాగా హింసిస్తాడు. భార్య మంచి భక్తురాలు. ఒకరోజు భర్త రెడీ అవుతున్నాడు, డ్రెస్ చేసుకొని అద్దం దగ్గర నిలబడ్డాడు. తల దువ్వుతూ ఉండగా వెనక నిలబడిన భార్య భర్తతో అంది, మీరు ఎంత అందంగా ఉన్నారండి అంది. ఆ మాటకి అతడు కృంగిపోయాడు. ఒరే, నా భార్య నన్ను ఇంతగా ప్రేమిస్తూ ఉంటే, ఇంతగా మెచ్చుకుంటూ ఉంటే నేను ఇంతవరకు నా భార్యను ప్రేమించలేకపోయానని, ఆనాటి నుండి తను తన భార్యతో సమాధానంగా ఉండడం నేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సమాధాన పడే అనుభవం నీకు కావాలా? మా యొద్ద వెండి లేదు, బంగారం లేదు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నానన్నారు. వారి యొద్ద నిత్యజీవం ఉంది, వారి యొద్ద పాపక్షమాపణ ఉంది, వారి యొద్ద సమాధానం ఉంది. నాలుగో మాట చెప్తాను. పేతురు గారు రాసిన 1:8 చదువుకుందాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఆయనను ప్రేమిస్తున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు కలుగు ఫలమును, అనగా ఆత్మరక్షణను పొందుచు, చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషమును కలవారై సంతోషిస్తున్నారు. దేవుడు ఒక మంచి మాట చెప్పారు, మీకు ఇప్పుడు ఏముందంటే మీ యొద్ద మహిమాయుక్తమైన సంతోషం, ఆనందం. మా దగ్గర ఏముందంటే, ఓ అబ్బాయి నువ్వు భిక్షం ఎత్తుకుంటున్నావు కదా, సంతోషం లేదు కదా. మా యొద్ద ఏముందంటే, సంతోషం ఉందయ్యా, ఆ సంతోషాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇలా అంటాను, ఆ కుంటివాడికి ఎవరైనా 500 నోట్ ఇస్తే కాస్త ముఖాన్ని అట్లా నవ్వుతో చూపిస్తాడు, అది తీసుకొని అతను కూర్చున్న గోలు పట్టు కింద పెట్టుకొని మళ్ళా తన ముఖాన్ని వికారంగా చేసుకుంటాడు. తనకేమాత్రం సంతోషం లేదు, భిక్షయాటన చేసుకుంటున్నాడు. ఈరోజు నా సంతోషం ఉందా దేవుని బిడ్డలారా? నెమ్మది ఉందా? మీరు ఆలోచన చేయండి. మానవుడు పాపం వలన మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఈరోజు మనం పేపర్ చూస్తే ఎన్ని మరణాలో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మానవుడు చేసిన పాపం, పాపానికి మరణాన్ని ఆయన జీతంగా ఇస్తూ ఉన్నాడు.
ఈ సాయంకాల సమయాన ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి అతని ద్వారా కొంతమంది మనుషులు లాభం పొందుతున్నారు, కానీ ఈ వెళ్ళినటువంటి వాళ్ళు ఆ వ్యక్తికి లాభాన్ని ఇస్తున్నారు. అయ్యా, ఎంతకాలం అడుక్కుంటావు, ఎంతకాలం భిక్షయాటన చేస్తావు నీవు అని అతని దగ్గరకు వచ్చి అతనికి పాప క్షమాపణ గురించి చెప్పారు, నిత్య జీవాన్ని గురించి చెప్పారు, సంతోషాన్ని గురించి చెప్పారు, సమాధానాన్ని గురించి చెప్పారు. ఈ నాలుగంతల అనుభవం నేటికి నీకుందా? నువ్వున్న స్థలములో ఆలోచన చేయి. ఆయన మనకు వీటన్నిటిని ఇవ్వడానికి పరలోకం విడిచిపెట్టాడు, భూమి మీదకి మానవుడిగా వచ్చాడు, ప్రతి అవసరత ఆయన తీర్చారు, నిన్ను నిత్యత్వానికి వారసునిగా చేయాలని ఆయన అనుకుంటున్నాడు. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నావు? దేవుడు అంటే ఆయన ఆదియు అంతము లేనివాడు. నీవు నేనేమో మనం అంతలో ఉండి ఇంతలో మాయమైపోయేవారం. దేవుడు దహించే అగ్ని, మనమేమో పొట్టు. ఆయన సత్యవంతుడు, మనమేమో అబద్ధికులం. ఈ అబద్ధికులమైన మనల్ని, పొట్టులాంటి మనల్ని, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే మనల్ని బాగు చేయడానికి అక్కడికి వారు వచ్చి, మా యొద్ద వెండి బంగారములు లేవు కానీ మా కలిగిందే ఇస్తున్నామని అతని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తారు. అతడు వెంటనే దిగ్గున లేచాడట. లేచి నిలిచి నడిచి వారితో కూడా దేవాలయానికి వెళ్ళాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఎక్కడ కూర్చున్నావో నాకు తెలియదు. దేవాలయానికి వెళ్ళి దేవుని మందిరంలో దేవుని మాటలు విని నిత్య జీవానికి వారసుడవు కా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నిత్య జీవం ఇచ్చే మా ప్రియ పరలోకపు తండ్రి, కుంటివాణ్ణి ప్రేమించిన వాడా, భిక్షమెత్తుకున్న వాని యొద్దకు మీ దాసులను పంపి వారికి కలిగినది ఆ వ్యక్తికి ప్రసాదించి తను స్వస్థపరిచి మీ మందిరానికి నడిపించిన గొప్ప దేవుడు మీరే గనుక, ఈ సాయంకాలం ఇంకా ఎవరు మిమ్మల్ని ఎరగకుండా ఆ రీతిగా ఉన్నారో వారందరికీ ఈ నాలుగంతల అనుభవాలు ప్రసాదించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యం మీకు మేలుకరంగా ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడే ఫోన్ నెంబర్కి ఒక ఫోన్ చేయండి. మీకు ఎలాంటి ప్రార్థన అవసరం ఉన్నా మీ కొరకు సంఘంగా మేము ప్రార్థన చేస్తాం. మధురా నగర్లో గౌతమి స్కూల్ వెనుక భాగాన దేవుని సంఘం ప్రార్థనా మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మీ అవసరతల కోసం మీరు మాతో కలిసి ప్రార్థనలో పాలు పంపులు పొందొచ్చు. మా పరిచర్యలు గుంటూరు, ఉండవల్లి, జకంపూడి, రామవరప్పాడు, మురళీనగర్లో పరిచర్యలు కలిగి ఉన్నాం. వీటన్నిటి కొరకు మీ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నాం. మీ అందరికీ శుభవందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.